మంగళగిరి నియోజకవర్గంలో పోలింగ్ అన్ని కేంద్రాల్లో నత్తనడకను సాగుతున్నాయి. కొంచనపల్లిలో బూత్ నెంబర్ 69లో శివరామిరెడ్డి అనే సీనియర్ సిటిజన్ 4 గంటల లైన్లో నుండి నరకం అనుభవించానని తన ఆవేదన మీడియాతో పంచుకున్నారు. పోలింగ్ రూమ్లోనికి వెళ్ళడానికి పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చిందని వాపోయారు. చిన్న డోర్ ముందు 8 సేపర్ లైన్లు ఉన్నాయని, అందరూ లోనికి వెళ్ళడానికి పోటీ పడ్డారని, వారి మధ్యలో నలిగిపోయారని బాధపడ్డారు. తనకు 4 గంటల సమయం ఓటింగ్ వేయడానికి పట్టిందని, మంచినీళ్లు కూడా అందించలేదని బాధపడ్డారు. కొన్నిసార్లు పోలింగ్ యంత్రాలు కూడా మొరాయించాయని, అధికార యంత్రాంగం సమస్యలను చక్కదిద్దకపోతే ఓటింగ్ శాతం తగ్గి ప్రజాస్వామ్యానికే ముప్పు వాటిల్లుతుందని అన్నారు. నా పేరు శివరామరెడ్డి అండి. ఇక్కడ కుంచనపల్లిలో బూత్ నంబర్ 69లో ఇప్పుడే ఓటేశాను. కానీ జీవితంలో ఇక ముందు ఓటేయాలి అంటే విరక్తి కలుగుతుంది. ఇక జీవితంలో ఓటేయద్దు అనిపించే అంత ఘోరంగా ఉన్నాయి అక్కడ అరేంజ్మెంట్స్. అక్కడ జస్ట్ ఇంత వెడల్పు ఉంది ఒక డోరు, దాని ముందు 8 క్యూ లైన్లు ఉన్నాయి. క్యూ లైన్లు కూడా అనద్దు, కనీసం 8 మంది ఇంత డోర్ల ముందు తోసుకుంటా ఉన్నారు. ఆడవాళ్ళు లేదు, మగవాళ్ళు లేదు, అందరూ ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటానే ఉన్నారు. అట్లాగే ఓటేసిన వాళ్ళు కూడా మళ్ళీ ఇదే డోర్ నుంచి బయటకు రావాలి. అంటే ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే సేమ్. అంటే పరమ భయంకరంగా, పరమ ఘోరంగా ఉంది. అట్లాగే మరి ప్రాబ్లం ఉంది, ఎవరిని కాంటాక్ట్ చేయాలని అక్కడ ఎవరిని అడిగినా కూడా ఇక్కడ ఎవరు ఉండరండి, అందరూ మంగళగిరిలోనే ఉంటారు, ఇక్కడ చేయటానికి ఎవరు లేరన్నారు. సరే వెతకంగా వెతకంగా అక్కడ బిఎల్ఓ గారు ఒక ఆయన కనపడ్డారు, సహాయక కేంద్రం అని ఉంటే. అక్కడ అడిగితే కూడా అక్కడ పక్కన ఉన్నారంతా కూడా, లేదండి ఇక్కడ మాకు స్టాఫ్ తక్కువ ఉన్నారు, బూతులు ఎక్కువైనాయి, ఓటర్స్ ఎక్కువ మంది అయ్యారు అంటే, నేను చెప్తుంది అది కాదు, స్టాఫ్ తక్కువ అయ్యారా ఎక్కువ అయ్యారా అని కాదు, మీరు లైన్ క్యూ లైన్ మెయింటైన్ చేయగలుగుతారా లేదా, అదొక్కటే నేను అడుగుతున్నా. అది చేయలేకపోతే మాత్రం వేస్ట్. ఎన్ని బూతులైనా మీరు 100 బూతులు పెట్టినా కూడా క్యూ లైన్ మెయింటైన్ చేయకపోతే ఇది తోసుకోవటం ఉంటుంది. అక్కడ ప్రాక్టికల్గా ప్రజలైతే నరకం చూశారండి. ఇట్లాంటి చూసిన తర్వాత ఇక జీవితంలోనే ఓటేయద్దనిపించింది. థ్యాంక్ యూ.